అతిథులుగా వస్తున్నాయి, అప్పుడప్పుడు తామున్నామని చాటుకుంటున్నాయి, అందినంత పంటని నాశనం చేస్తున్నాయి, భయాందోళనలు సృష్టిస్తున్నాయి. అవి కనిపిస్తే చాలు, గిరిజనులు భయంతో బణికిపోతున్నారు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్ని మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోని గిరిజనులు మళ్లీ భయంతో వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారుల హడావడితో దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయిన ఏనుగులు మళ్లీ గిరిజన గూడాల సమీపంలోకి వస్తున్నాయి. దీంతో ఏ క్షణం ఎవరికి మూడుతుందోనని స్థానిక గిరిజనులు భయపడిపోతున్నారు. నాలుగు ఏనుగుల గుంపు మళ్లీ శ్రీకాకుళం విజయనగరం జిల్లా అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. విజయనగరం జిల్లాలో జియమ్మ వలస కురుపం మండలాల్లోని అరటి జొన్నచేలపై పడి తిన్నంత తిని మిగతా పంటని నాశనం చేసిపోతున్నాయి. దీంతో అడవిలో పోడు వ్యవసాయం గిరిజనులు అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లోకి వెళ్లేవారు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఏనుగుల్ని ఒడిశాలోని అడవుల్లోకి తరలించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మాకు పంట పొలాలు పాడు చేసి తర్వాత ఒరిసా నుండి వచ్చి అని అంటారు. అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు సార్. అందుకు మాకు పంట పొలాలకు వెళ్ళడానికి కూడా మాకు భయంగా ఉంది సార్. అందుకనే మీరు అధికారులు పట్టించుకొని బయటికి అవి ఒరిసా సైడ్ పంపించి ఏర్పాటు చేస్తే మాకు బాగుంటుంది సార్. మన ఒరిస నుంచి ఏనుగులు వచ్చి నాశనం చేసి 18 మంది చంపేసి ఈ సంవత్సరం కూడా వచ్చి మాకు పంట పొలాలు కూడా దోసిపోతున్నాయండి. మా కొండ ప్రాంతం జొన్నలు గంటలు కూడా మేమేమైపోయాం. అధికారులు నిర్వహించడం వల్ల ఏనుగులు మా పంటని పోతున్నాయి. మీరు దయచేసి ఆ ఏనుగులు దూరం మీరు నిలిపివేస్తే మేము అడవికి వెళ్ళాలని కూడా ఇబ్బందిగా ఉన్నాము. ఆహార అన్వేషణ కోసమే ఏనుగులు అప్పుడప్పుడు అటవీ సమీప ప్రాంతాల్లోని గిరిజన గూడాలకు వస్తున్నాయంటున్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి ఏనుగుల సంచారాన్ని తెలుసుకుంటూ స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామంటున్నారు. ప్రస్తుతం అయితే మటుకి శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. కాకపోతే వాటికి బార్డర్ అనేది తెలియదు కాబట్టి ఒక్కోసారి ఇటు వస్తున్నాయి వెళ్తున్నాయి. కాబట్టి ఎక్కువ కాలము ఎక్కువ సేపు మటుకి శ్రీకాకుళం ఏరియాలోనే ఉంటున్నాయి. మొన్న ఒక 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినాయని మాకు బోగట్ట వస్తే సర్లే మళ్ళీ మా వాళ్ళు గేరప్ చేసి వెళ్ళి చూసేటప్పటికి ఆల్రెడీ మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ వెంటనే శ్రీకాకుళం ఏరియాకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం 4 ఏనుగులు ఉన్నట్టుగా మాకు సమాచారం అందుతుంది. 4 కూడా కలిసి తిరుగుతున్నాయి ప్రస్తుతం. గత 4-5 ఏళ్లలో ఏనుగుల దాడిలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో 13 మంది గిరిజనులు చనిపోయారు. 2 ఏనుగులు చనిపోయాయి. ఇప్పుడు ఈ మందలు 4 ఏనుగులే మిగిలాయి. వెంటనే వీటిని ఒడిశా అడవులకి తరిమివేయాలని కోరుతున్నారు స్థానిక గిరిజనులు. లేకపోతే తమ పొలాలతో పాటు ప్రాణాలకు కూడా రక్షణ ఉండదంటున్నారు. మాకు నీళ్లు ఇవ్వండి, ప్రాజెక్టులు కట్టండి, ఇలా డిమాండ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ డిమాండ్ లో అర్థం ఉంది, కానీ ఆ ఏరియాలో మాత్రం వద్దంటే మా నెత్తిన రిజర్వాయర్ కట్టాలని నిలదీస్తున్నారు. ఓట్లప్పుడు అన్ని పార్టీల నేతలు వస్తారు, ఇప్పుడు నీళ్లు లేక పంట భూములు బీళ్లుగా మారుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు పెన్నా పరివాహక ప్రాంత వాసులు. ఎడారిని తలపిస్తోన్న ఈ ప్రాంతం కడప జిల్లాలోని పెన్నా నదీ పరివాహక ప్రాంతం. ఒకప్పుడు పచ్చగా ఉన్న ఈ నేల ఇప్పుడు వెలవెలపోతోంది. పెన్నా నది ప్రవహించినా లేకపోయినా కాస్త ఇసుకను తోడితే చాలు నీళ్లు ఉబ్బుకొచ్చేవి. జమ్మలమడుగు ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బోర్లు బావులతోనే సమృద్ధిగా పంటలు పండేవి. అయితే సాగునీటి ప్రయోజనాల కోసమని ఎప్పుడైతే మైలవరం రిజర్వాయర్ నిర్మించారో అప్పట్నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయంటున్నారు రైతులు. ఏనాడు కూడా రిజర్వాయర్లోకి 25% కూడా నీళ్లు చేరలేదు. దిగువ ప్రాంతానికి నీరు ప్రవహించకపోవడం, వర్షాలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని వాపోయారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా లో ఉన్నటువంటి మైలవరం డ్యామ్ యొక్క కింది భాగాన ఏటి పరివాహక ప్రాంతంలోని గ్రామాలనేవి గతంలో నీటితో కలకలలాడుతున్నాయి. ప్రస్తుతము నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మైలవరం డ్యాంలో ఇప్పుడు శ్రీశైలం నుండి వచ్చిన నీటిని ఏటి వారం మట్టి వదిలితే కొంతన్న ఉపశమనం రైతులకు కలుగుతుందని ఇది అధికారులకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. పెన్నా నది ఒట్టిపోవడానికి మరో కారణం ఇసుక అక్రమ రవాణా అనేది స్థానికుల ప్రధాన ఆరోపణ. మైలవరం మొదలు ప్రొద్దుటూరు వరకు ఎక్కడ పడితే అక్కడ ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ఇది మరో కారణం.
డే అండ్ నైట్ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అడ్డుకునేవాళ్లు లేరని వాపోయారు రైతులు. ఏడు దగ్గర భూమి ఉండాలి, భూమి ఉన్న తర్వాత ఇల్లుంటుంది, రెయ్యం పగులు డైలీ తొలుతున్నారు, ఇసుక తొలుతున్నారు, నీళ్ళు అనేది ఉరువు ఎక్కడ అందడం లేదు పైరుకు, అయినా పైలు ఎండిపోతున్నాయి, దానివల్ల మాకు చాలా ఇబ్బంది కానీ డైలీ రెయ్యం పగులు రాటలు తొలుతున్నారు సార్. ఇసుక అంతా ఇంత కట్టడి చేసినా కానీ ఎవడు ఆపలేకపోతున్నారు ఇంట్లో. ఈ పోలీసులు అంటే పోలీసులు మామూలుగా వదిలిపెడతారు, ఒకరు పెట్టిన ఒకరు వదిలిపెడతారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులకు కళ్ళెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇక్కడ నుంచి తరలి వెళ్లేటువంటి ఇసుకను అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రధానంగా ప్రజలమైనటువంటి మనందరి మీద కూడా ఉంది. అంతేకాకుండా ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి కొనసాగడమే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయదారులకు కూడా నీరు సకాలంలో అందక పంటలు ఇబ్బంది పడేటువంటి పంటలు పండకపోయేటువంటి దుస్థితి కూడా. పెన్నా నది బోసిపోవడంతో సాగునీటికే కాదు తాగునీటికి కొరత ఏర్పడింది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు రెండు నియోజకవర్గాలు నీటి కోసం అల్లాడుతున్నా అధికారులు, జిల్లా మంత్రులు, నేతలు పట్టించుకోవడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెన్నా పరివాహక ప్రాంతం నిజంగా ఎడారిగా మారడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం దొంగలకు దిమ్మ తిరిగింది. టీవీఎన్ ప్రతినిధుల రిపోర్టింగ్ తో ఎట్టకేలకు సర్కార్ కళ్లు తెరిచింది. దొంగల దొంగ రవాణాకు కళ్లం వేయాలని అధికారులను ఆదేశించింది. కడప, చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన బడా స్మగ్లర్ గజ్జల శ్రీనివాసుల రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు, కడప, నెల్లూరు మూడు జిల్లాల్లో విస్తరించిన ఎర్రచందనం అక్రమ రవాణా దందాకు టీవీ నైన్ వరుస కథనాలతో రంగుపడింది. కట్టలతో కోట్ల కట్టలు వెనకేసుకున్న బడాబాబుల బండారం బయటపెట్టింది టీవీ నైన్. అంబులెన్స్లో ఆఖరుకు చాప కింద నీరులా నీటి కింద దుంగల్ని అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్ లాగడాలను టీవీ నైన్ సాహసోపేతంగా కెమెరాలో బంధించింది. టీవీ నైన్ కథనాలపై స్పందించిన ప్రభుత్వం శాండిల్వుడ్ స్మగ్లర్లపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బడా స్మగ్లర్ గజ్జల శ్రీనివాసుల రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఈయనపై అనేక కేసులున్నాయి. చాలా కాలం నుంచి తప్పించు తిరుగుతున్న ఆయన గత నెల 10న రాయచోటి కోర్టులో లొంగిపోయాడు. ఇటు కలెక్టర్ ఉత్తర్వులు, అటు కోర్టు ఆదేశాల ప్రకారం శ్రీనివాసుల రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన అధికారులు అతన్ని కడప సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ చర్లపల్లి జైలు బాట పట్టించామన్నారు. కూలీలను తీసుకొచ్చి మన చిత్తూరు జిల్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి మా సానిపాయ రేంజ్ పరిధిలో గల కలకిరి కోన అటువంటి ప్రాంతాల్లో, మా సుండుపల్లి ప్రాంతాల్లో కూలీలను తీసుకొచ్చి నరికించి స్మగ్లింగ్ పాల్పడుతుంటాడు. అదేవిధంగా 2010, 2011 కూడా అతను క్యాష్ ఫైనాన్స్ చేస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్ను కూడా ప్రోత్సహిస్తున్నాడు. నిన్న కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకుని ఇతన్ని చెంచల్గూడ జైలుకి తరలిస్తాం. పీడీ యాక్టును ఖచ్చితంగా అమలు చేస్తామని, నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఎవరైనా సరే, ఇంకా వేరైనా ఎవరైనా పీడీ ఎర్రచందనంలో స్మగ్లింగ్లో దొరికితే వాళ్ళందరినీ మేము పీడీ యాక్ట్ కింద ప్రయోగించాలనుకుంటున్నాము. తప్పకుండా పీడీ యాక్ట్ అమలులో ఉంటుంది, పీడీ యాక్ట్ లేదని చెప్పి అపోహ అవసరం లేదు. పీడీ యాక్ట్ మాత్రం కంటిన్యూ ఉంటుంది. పీడీ యాక్ట్ను కఠినంగా అమలు చేస్తారా? ఎర్రచందనం స్మగ్లింగ్తో కోట్లు వెనకేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గుట్టును బయట పెడతారా? లేక చట్టాన్ని కొందరికి చుట్టంగా మార్చేస్తారా? ఎర్రచందనం దొంగల భరతం పట్టే వరకు టీవీ నైన్ బాసటగా ఉద్యమిస్తామంటున్నారు స్థానికులు. కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా విశ్వరూపం విడుదల వివాదాస్పదమవుతోంది. థియేటర్లలో విడుదలకి ముందే ఈ సినిమాని టాటా స్కై డిటిహెచ్ లో ప్రసారంలో చేయాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు కమల్. దీంతో తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీఎం జయలలిత దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాహుల్ బోస్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలతో కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలపై వివాదం కొనసాగుతోంది. థియేటర్ల కంటే ముందే ఈ సినిమాని టాటా స్కై నెట్వర్క్ ద్వారా డిటిహెచ్ సబ్స్క్రైబర్స్ కి చూపించాలన్న కమల్ నిర్ణయాన్ని తమిళనాడులోని థియేటర్ల ఓనర్లు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం వలన థియేటర్లకు వచ్చే విశ్వరూపం సినిమా చూసేవారి సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ దీనిపై కమల్ హాసన్ తో చర్చలు జరిపినా ఫలించలేదు. సినిమా విడుదలయ్యే జనవరి 11న 8 గంటల ముందు కేవలం ఒకే ఒక్క షో డిటిహెచ్ ద్వారా ప్రసారం చేస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. దీని వలన థియేటర్లకు వచ్చి సినిమా చూసే వారి సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదన్నారు. థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం కమల్ వాదనని తోసిపుచ్చుతోంది. ఈ కథలో అందరికీ డబుల్ రోల్, ఇప్పుడు అర్థమైందా? ఈ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సీఎం జయలలితకు విజ్ఞప్తి చేసింది. థియేటర్లలో విడుదలకు ముందే సినిమాలన్నీ డిటిహెచ్ ద్వారా ప్రసారం చేస్తే తమ ఆదాయానికి గండి పడుతుందని థియేటర్ల ఓనర్లు భయపడుతున్నారు. దీంతో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విశ్వరూపం సినిమా అనుకున్న విధంగా జనవరి 11న విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ కూడా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి నిరాజనాలు పలుకుతోంది. మోడీ హయాంలో గుజరాత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ప్రశంసించారు మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య బచ్చన్. ఆయన పనితీరు బాగుందని ఆమె కితాబిచ్చారు. బాలీవుడ్ కూడా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ అంటే ఫిదా అయిపోతోంది. వడోదరాలో ఒక జ్యువెలరీ షోరూం ఓపెన్ చేసేందుకు వచ్చిన బాలీవుడ్ నటి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా మోడీ పాలనతో గుజరాత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ప్రశంసించారు. గుజరాత్ అభివృద్ధి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా అద్భుతమైన అభివృద్ధి. ఇంకా చెప్పాలంటే గుజరాత్ రోజురోజుకి మరింత బలోపేతం అవుతోంది. దేశం కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. నాకు కూడా గుజరాత్ తో దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. ఇక్కడుంటే నాకు సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి వచ్చి మోడీని విమర్శించిన రోజే ఐశ్వర్యరాయ్ మోడీ పాలనని ప్రశంసించడం విశేషం.